హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉంటుందంటే పిచ్చి పట్టింది ఏంట్రా నాయనా ఏమని చెప్పాలా ఎలా చెప్పాలనేది ఎందుకు అనిపించింది క్లియర్గా ఏంటంటే మాట 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 ఈ వీడియో నేను పాయింట్ బై పాయింట్ పాయింట్ బై పాయింట్ ఇక్కడ ఈతని తప్పు ఇక్కడ అతని తప్పు అని నేను చెప్పదలుచుకోవట్లా టోటల్గా సమ్మరైజ్ చేసి ఎవరిది తప్పు అనే పాయింట్లు నా వర్షన్ చెప్పబోతున్నా నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతే మాత్రమే ఎందుకంటే ఇక్కడ ఈరోజు పాయింట్ బై పాయింట్ పాయింట్ బై పాయింట్ చెప్పాలంటే తెల్లారద్ది ఇంక రేపు ఉదయాన్నే లేచి పూలు ముఖం కూడా చూస్తూ ఉండాలి మీరు అందరూ అన్ని పాయింట్లు అనేవి నాన్ స్టాప్ నాన్ స్టాప్ మాట్లాడుతున్నారు ఇక్కడ వీళ్ళు తప్పు ఇక్కడ వీళ్ళ రైట్ అని చెప్పలేము అండ్ వన్ మోర్ థింగ్ ఈ ఈరోజు ఎపిసోడ్లో జరిగిన దాని గురించి రేపు మార్నింగ్ కూడా వన్ ఆర్ టూ వీడియోస్ వస్తాయి ఎందుకంటే అన్ని పాయింట్స్ కవర్ చేయలేండి ఖచ్చితంగా అన్ని పాయింట్స్ కవర్ చేయలేండి ఎవరన్నాయి కూడా క్లియర్గా అంత పెద్ద దారుణంగా నా మాట మాట జరిగే దానికంటే ముందు ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి ఈరోజు ఏదో టాస్క్ ఉందన్నారు కదా ఆ కంటెండర్ ఏదో సోల్జర్స్ అది ఏదో టాస్క్ సో కొన్ని అప్డేట్స్ అయితే ఉంటాయి ఆ ఇన్స్టాగ్రామ్లో చెక్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది స్టోరీస్ చెక్ చేయండి సో హారిక ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ మీకు క్లారిటీ వస్తుంది అండ్ వీడియో క్లియర్గా మొత్తం చూడండి కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను లేదంటే ఆది ఏడిఐ స్పేస్ రెడ్డి అని సెర్చ్ చేయండి అది నలుగురికి నచ్చ ఆ సాంగ్తో స్టార్ట్ చేస్తారు ఆ సాంగ్తో స్టార్ట్ చేయగానే అనుకున్నా ఈరోజు కొంచెం మంచి ఇదిలోనే ఉంటుందని నేను రెండు రోజుల క్రితమే చెప్పాను ఈరోజు నామినేషన్ తాట తీస్తారని బాగా సీరియస్గా ఉంటుంది ఆ సాంగ్తో స్టార్ట్ చేశారు ఆ తర్వాత గుడ్ మార్నింగ్ బిగ్ బాస్ అండ్ గుడ్ మార్నింగ్ మెహబూబ్ అని సోహెల్ మహబూబ్ని గుర్తు చేసుకుంటూ గుడ్ మార్నింగ్ చెప్తా ఉన్నాడు ఆ తర్వాత అఖిల్ సోహెల్తో ముఖంలో నవ్వుకోల్లేదు వాళ్ళకి వాళ్ళ ముగ్గురికి అనేసి సోహెల్ అభి లాస్యా హారిక గురించి చెప్తున్నాడు సో ఇదే పాయింట్ మీద వీళ్ళు మాట్లాడుకుంటున్న తర్వాత పొగర్ కొందరు అన్న అది నాలో మేనరిజం ఈ పాయింట్ నాకు బాగా నచ్చింది హీరో ఉదయం సాంగ్లు అంటే నీకే చాలా మందికి నచ్చిందని అఖిల్ వాళ్ళ నుంచి చెప్పినట్టుగా అనిపించింది హారిక అఖిల్ సోహెల్ వాళ్ళని ఉద్దేశించి చెప్పినట్టు మనకి ఆ పేరు చెప్పని మనకు క్లారిటీ కాదు అవుతుంది చాలా మందికి అందరికి కనిపించింది కొంతమందికి అనిపించింది అన్నట్టు అన్న పాయింట్ సో అయితే వద్దులే నాకు వద్దులే అనేసి అభి అన్నాడు ఆ తర్వాత చూసి కెప్టెన్సీ బ్యాండ్ వేసుకోమని చెప్పేసి ఆ బ్యాండ్ వేసుకోమన్నాడు సోహిల్ వేసాడు అఖిల్కి అది చూపించారు ఆ తర్వాత బిగ్ బాస్ రేషన్ మేనేజర్గా అఖిల్ వచ్చేసరికి లాస్ట్ సాని సెలెక్ట్ చేసుకున్నాను లాస్ట్ సాయ కూడా థ్యాంక్ యూ అఖిల్ నాకు విముక్తి కలిగింది ఆ కిచెన్ రూమ్ నుంచి అన్నట్టుగా మాట్లాడింది హ్యాపీగా ఫీల్ అయింది అది చూపించారు ఆ తర్వాత చికెన్ రేషన్ మేనేజర్ రేషన్ అంతా పంపించినప్పుడు మటన్ కూడా వచ్చింది దానిపైన నాగ్ సార్స్ గిఫ్ట్ అని రాసింది అది చూపించారు ఆ తర్వాత నామినేషన్ టాస్క్ జరిగింది అది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ మూడున్నరకి నామినేషన్ టాస్క్ జరిగింది మటన్ తినేసి వండుకొని ఫుష్ ఫుష్ట్గా తినేసి వచ్చి నిలబడ్డారు అందరూ అని అనిపించింది నాకు మటన్ వచ్చింది ట్వెల్వ్ థర్టీ ఎప్పుడు అనుకుంటాను మటన్ వండుకొని తినేసి ఉంటారు మూడున్నరకి క్లియర్గా ఎగ్జాక్ట్గా మూడున్నరకి స్టార్ట్ అయింది నామినేషన్ టాస్క్ ఇక్కడ ఈ నామినేషన్ టాస్క్లో ఎవరిది నేను చెప్పిన పాయింట్ టు పాయింట్ చెప్పలేం సో క్లియర్గా సమ్మరైజ్ చేసి చెప్పడానికి ట్రై చేస్తాను ఫాస్ట్ ఫాస్ట్గా లాగిస్తాను రేపు మార్నింగ్ ఏదైనా ఉంటే వీడియోస్ ఒకటి రెండు పెట్టడానికి ట్రై చేస్తాను ఇక్కడ స్టార్టింగ్ అఖిల్ని ఎవరు నామినేట్ చేయకూడదు అఖిల్ నువ్వు స్టార్ట్ చేయి వాటర్ బాటిల్ ఇట్టిన ఇక్కడ పెట్టుకుంటా అఖిల్ ఎవరిని స్టార్ట్ చేయకూడదు ఈరోజు ఎక్కువసేపు ఉంటుంది అఖిల్ని ఎవరు నామినేట్ చేయకూడదు మిగతా వాళ్ళు నామినేట్ చేయవచ్చు అని అఖిల్ని నువ్వు స్టార్ట్ చేసి స్టార్టింగ్ అంటే అఖిలు వచ్చి అభిని నామినేట్ చేశాడు సో ఇక్కడ నేను టైప్ చేసుకుంటే చాట భారత ఉంది అభిది అఖిల్ది వాళ్ళు ఎవరెవరు ఏమన్నారు 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 వాళ్ళని ఏమన్నారు వీళ్ళని ఏమన్నారు ఏమన్నారని సో కొన్ని పాయింట్స్ రాసుకుని అది చెప్తూ వాళ్ళిద్దరితో తప్పు ఎవరిదైనా నాకు అనిపించింది నేను చెప్తాను అభి లాస్ట్ వీక్ నేను వెళ్ళేటప్పుడు బాధపడ్ బాధపడ్డా అని చెప్పాడు వెళ్ళాక నేను చూసింది వేరే పర్సన్ వేరేలాగా ఉంది వేరేలాగా మాట్లాడాడు వెళ్ళాక నవ్వకూడదు కామెంట్స్ నాకు నచ్చలేదు నువ్వు నవ్వుకుంటూ చేసిన కామెంట్స్ నాకు నచ్చలేదు అనేసి అఖిల్ అన్నాడు ఇక్కడ ఏంటంటే అఖిల్ నా ఫ్రెండ్ లాగా అనుకున్న ఫ్రెండ్ అది ఇది అన్నావు కానీ వెళ్ళిన తర్వాత నవ్వుకుంటూ నవ్విని సెటల్ చేసుకుంటాం మాట్లాడవు నాకు అది నచ్చలేదు అనేసి అఖిల్ని అఖిల్ అభిజిత్ నామినేట్ చేస్తూ చెప్పాడు ఇక్కడ నాకు కూడా ఆ మేక ఆ గడ్డి అనే పాయింట్స్ అభిజిత్ మాట్లాడకుండా ఉండుంటే బాగుండేదని నాకు అనిపించింది ఆ పాయింట్స్ మనం చూపించినట్లేదు కానీ ఇక్కడ తర్వాత తర్వాత డిస్కషన్స్లో ఏమనిపించింది అంటే హారిక అభి చెప్పిన డిస్కషన్లో ఆ పాయింట్ నా మళ్ళీ రైట్ అనిపించింది ఎలా అంటే నేను మీ గేమ్ను అనాలిసిస్ చేస్తున్నాం ఇక్కడ అనాలిసిస్ చేయడంలో ఉంది నీ గేమ్ని నువ్వు అలా మేకలాగే వెళ్ళిపోయావు గడ్డి చూపించాడు బిగ్ బాస్ ఎర వేసాడు నువ్వు అసలు వెళ్ళిపోయావు అనేసి డిఫెండ్ చేయాల్సింది అనే పాయింట్ మీద మాట్లాడే అనేసి లిద్దరు అన్నట్టు అనిపించింది ఇక్కడ నాకు అభి తప్పని అనిపించింది ఇక్కడ నాకు పాయింట్ బై పాయింట్ చెప్పి లాస్ట్ ఒకే ఒక మాట మాట్లాడుతున్నాను ఆ మాట మీద ఇక్కడ జరిగిన ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అదే మాటనే స్టాండ్ అయి ఉంటాం నెక్స్ట్ సెకండ్ వీక్ రోబో టాస్క్ తప్ప ఏ టాస్క్ నువ్వు పర్ఫామ్ చేయలేదు అన్నాడు అది నిజం నేను కూడా ఒప్పుకుంటాను కానీ మహబూబ్ వెళ్ళిపోయిన తర్వాత టాస్క్లో పర్ఫామ్ చేస్తేనే తోపని కాదు అనేసి మహబూబ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా అర్థమైనా వీళ్ళు ఇంకా ఇదే చెప్పారు దానికి రీజన్ ఏంటంటే బిగ్ బాస్ ఈరోజు నామినేషన్లో ముందు చెప్పింది కూడా మీరు టాస్క్లో పర్ఫామ్ చేయనివాడు దానికి ఏం చెప్పాడంటే ఇంతవరకు వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు అనేసి పాయింట్ మెన్షన్ చేశారు కాబట్టి వీళ్ళ ఉద్దేశంలో టాస్క్లే ఒక బారు ఒక కొలమానం అనుకుని అభిజిత్కి ఈ ఈ పాయింట్ చెప్పారు సో అది వాళ్ళ దృష్టిలో అది రైట్ పాయింట్ అది మనం దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు ఆ తర్వాత మటన్ షాప్ ఓనరు గడ్డి గిడ్డి ఎన్ని అన్నావు అసలు ఎంత బా ఎట్లా దాని మీద మాట్లాడాడు సో మేకకి ఏమైందన్నావు అభి ఇప్పుడు పుల్లాగా వచ్చా పులి పులిలాగా అన్నాడు సో ఈ పాయింట్లో ఇప్పుడు ఇందాక నేను ఏదైతే పాయింట్ మాట్లాడుతున్నానో ఈ పాయింట్ ఇప్పుడే మాట్లాడేస్తాను ఇక ఇది కన్వర్జేషన్ లాగా అనిపించట్లు సీక్రెట్ రూమ్ విషయంలో అఖిల్ ఈ రోజు కాదు రేపు కాదు ఎల్లుండి కాదు ఎన్ని రోజులైనా సీక్రెట్ రూమ్ విషయాన్ని తీసుకువచ్చిన ప్రతిసారి అఖిల్దే తప్పని నేను అంటాను ఎందుకంటే వెళ్ళేటప్పుడు డిఫెండ్ చేయకుండా వెళ్ళాడు డిఫెండ్ చేయకుండా వెళ్ళినందుకు బాధపడ్డానికి డిఫెండ్ చేసి వెళ్లాల్సిందే అని అభి ఎక్కడైతే అన్నాడో అదే పాయింట్ నాగార్జున గారు అన్నప్పుడు అక్కడ ఏడ్చిన ఏడ్చిన అఖిల్ ఏడ్చాడు బాగా ఏడ్చాడు మన అందరికీ తెలుసు అది ఏం సీక్రెట్ ఉండదా నేనేం జరగను చెప్పట్లా ఏడ్చాడు ఏడ్చిన వ్యక్తి ఇక్కడికి వచ్చి పుల్లాగా వచ్చానంటే ఎలా ఉంటుంది నాకు అర్థం కాబట్టి అది రాంగే కదా చెప్పడం అక్కడ ఏడ్చిన వ్యక్తి పుల్లాగా వచ్చింది అంటే అక్కడ పుల్లాగా వచ్చింది ఎక్కడ కనపడింది మనకు మనం చూపించలేదు అని అండ్ అభి నాగార్జున చెప్పిన దానికంటే ముందు అభి ఒక రెండు రోజులు ముందే అన్నాడు అన్నాడు ఆ పాయింట్ని డిఫెండ్ చేయాల్సిందని అప్పుడైనా అర్థం కాదు అభివృద్దు కరెక్ట్గానే మాట్లాడారా ఈడనేసి అనుకునే మళ్ళీ వచ్చినప్పుడు బాగుండాలి కదా మళ్ళీ ఎనిమిది లాగా చేసి మాట్లాడతాడు ఆ పాయింట్లు నాకేం అర్థం కాల అఖిల్కి ఆ కాన్సెప్ట్ అర్థం కాలేదు అని అనిపించింది సంథింగ్ ఏదో మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడని అనిపించింది క్లియర్గా సో సీక్రెట్ రూమ్ టాస్క్ విషయం నుంచి ఏ ఎన్ని రోజులు అతను పాయింట్లు తీసుకొని వచ్చినా ఆ పాయింట్లు నాకు వ్యాలిడ్ అనిపించు మోస్ట్లీ అలా ఉంది ఆ తర్వాత వచ్చేసరికి హారిక సింపతి కార్డ్ ఏంటి ఎన్నిసార్లు యూజ్ చేస్తారని అనుకుంటున్నావు ఆ సింపతి కార్డ్ అంటే ఎట్లా ఉంటుంది అనే పాయింట్ మీద హారిక ఏం చెప్పిందంటే నువ్వు వెళ్ళిపోయి వెళ్ళిపోయాక నన్ను నామినేట్ చేసిన వాళ్ళు నువ్వు వెళ్ళిపోయాక నిన్ను నామినేట్ చేసిన వాళ్ళేమో నువ్వు ఫ్రెండేవో మేము నిన్ను డిఫెండ్ చేసుకోవాల్సింది నువ్వు ఉండాలని కోరుకున్నాం మేము మేము ఎనిమిది వేయమని కానీ అది కరెక్టే కదా హారిక అన్న పాయింట్ కూడా మిగతా వాళ్ళు వెళ్ళిపోవాలని కోరుకున్నారు కానీ వీళ్ళు ఉండాలనుకుని ఉండాలనుకుని కోరుకున్నారా లేదా పక్కన పెడితే అతన్ని సెలెక్ట్ చేయలేదంటే ఉండాలని కోరుకున్నట్టే కదా సో మిగతా వాళ్ళు సెలెక్ట్ చేశారు వాళ్ళ మీద కోప్పడకుండా మా మీద కోప్పడతావు పాయింట్లు ఖచ్చితంగా హారిక నేను ఎక్కడే చెప్పాను కదా సీక్రెట్ విషయంలో ఖచ్చితంగా అఖిల్ చేసింది రాంగ్ ఎలా ఏ పాయింట్లో వెతుక్కున్నా ఎక్కడికి వెళ్ళి సీక్రెట్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఐ నెవర్ థాట్ నేను ఇక్కడికి వస్తానని ఊహించలేదు అన్నాడు ఇక్కడ నాకార్షిణి గారితో స్ట్రాంగ్ కంటెషన్ పంపిస్తారు ఖచ్చితంగా పంపించరు ఎలిమినేట్ చేయరనే ఉద్దేశం నాకు ఉంది సార్ అందుకని డిపెండ్ చేయలేదంట ఆ తర్వాత సీక్రెట్ రూమ్ మోనాలు ఏమైంది అతనికి ఏదో ఒక యూజ్ వద్దనేసి అఖిల్కి వేస్తున్నాను అనేసి హారిక తానిందంట ఇటు ఏంటంటే సెక్యూరిటీ రూమ్ అని వాళ్ళకి క్లియర్గా తెలుసు తెలుసుకోండి నేను సీక్యూరిట్ రూమ్ కాదనుకుంటున్నాను సీక్రెట్ రూమ్ వెళ్ళ ఎప్పుడు వస్తాను ఎప్పటికీ రాలనుకున్నాను లైఫ్లో ఊహించలేదు అన్న మాటలు ఇవన్నీ బైరీజ్ వేసుకుంటే సీక్రెట్ రూమ్ విషయానికి వస్తే అఖిల్ మాట్లాడింది రాంగ్ దీనికంటే పెద్దది నాగార్జున గారి దగ్గర ఏడ్చిన అతను ఇక్కడికి వచ్చింది నేను అని ఎట్లా సో అది అక్కడ నాకు రాంగ్ అనిపించింది ఆ తర్వాత ఇక్కడ అభిజిత్ కూడా అనవసరంగా ఇట్లా ఇట్లా అనేసి ఇమిటేషన్స్ చేసాడేమో అనిపించింది ఆ పాయింట్ టు పాయింట్ మాట్లాడితే బాగుంటుంది ఇక్కడ ఏంటంటే వాగ్వాదాలు ఇద్దరు మధ్య ఇద్దరు మధ్య నా స్టాప్గా జరిగేసరికి ఇద్దరు అట్లానే మాట్లాడారు ఒకరు మాట్లాడారని చెప్పలేం కానీ ఇద్దరు ఇద్దరు ఇదే విధంగా నా స్టాప్ నా స్టాప్ మాట్లాడు ఒకరినొకరు ఒకరు చేసుకున్నట్టే మాట్లాడారు సో అంత అవసరం లేదు ఇద్దరికైనా అనిపించింది కానీ వాళ్ళ మధ్యలో అవసరం లేదు నేనే చెప్తున్నాను ఆ హీట్ అలా ఉందేమో మనం 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 డిసైడ్ చేయలేనిది కానీ టోటల్గా ఆ మాటలన్నీ బేరీస్ వేసుకుంటే అబీ ఇంకొక మాట అన్నాడు అది అక్కడ నాకు అది నచ్చింది ఏంటంటే నువ్వు నాకు వన్ వీక్ టెన్ డేస్ నాతో ఉన్నావు బై వన్ వీక్ టెన్ డేస్ నాతో ఉంటే ఫ్రెండ్ వెళ్ళిపోతుంటే బాధపడరా ఫ్రెండ్ వెళ్ళిపోతుంటే బాధపడరా అన్నాడు అది పాయింటే కదా అభితో అఖిల్ లాస్ట్ సెవెన్ లాస్ట్ సెవెన్ టెన్ డేస్ నిజంగానే చాలా క్లోజ్గా ఉన్నాడు మనకు చూపించారు మనకు చూపించినంత వరకు ఎప్పుడు క్లోజ్గానే ఉన్నాడు ఎప్పుడు నవ్వుకుంటానే ఉన్నాడు నామినేట్ చేసేటప్పుడు నవ్వుకుంటా నామినేట్ చేశాడు అలాంటప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నప్పుడు నేను ఫీల్ ఆ ఉద్దేశంతోనే మేము నీ అది నీ గేమ్ను గురించి మేము డిస్కస్ చేసుకుంటున్నాం అంతకుమించి నీ మీద కోపం ఇవ్వలేదు అన్నట్టుగా మాట్లాడుతుంటే ఇతను మాత్రం తగ్గట్లేదు అఖిల్ మాత్రం అదే కోపం ఉందన్నట్టు మాట్లాడు ఇంకా వస్తుంది ఏంటంటే మళ్ళీ మౌనాలను వచ్చి మాట్లాడటం మన మోనాల పేరు తీసుకుని వచ్చాడు నేను ఎప్పుడు తీసుకుని వచ్చానని మొన్న ఈరోజు నేను తీసుకురాలేదని అన్నాడు ప్లస్ ఈ రోజు కూడా మోనాల పేరు తీసుకువచ్చాడు ఇక్కడ మోనాలు నేను తీసుకురావచ్చు నీ పేరు అనేసి మళ్ళీ మోనాలు పరిపించినట్టుగా నో తీసుకొని రావద్దని సైలెంట్ అయ్యాడు సో ఇక్కడ ప్రతిసారి మోనాలను తీసుకురావడం కూడా నాకు నచ్చట్లా నువ్వు అఖిల్కి ఎప్పుడు ఇలా చెప్తానంటే తప్పు ఉంటే ఎప్పుడు ఇలానే చెప్తా నేను రెండు రోజులు అఖిల్కి నెగిటివ్ చేశాను నెగిటివ్గా చేశానని కాదు నెగిటివ్గా చెప్పాను అనిపిస్తే మూడో రోజు పొగడాలని కాదు మూడో రోజు కూడా నెగిటివ్గా అనిపిస్తే అని చెప్తా నాలుగో రోజు ఐదో రోజు ఆరో రోజు పాజిటివ్ అనిపిస్తే వరుసగా పాజిటివ్ కూడా చెప్తాను ముందు 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 మీరు చూస్తారు ఎవరు తప్పు అయితే అదే చెప్తాను ఇక్కడ అభిత్ కూడా నేను ఒక తప్పు ఏంటంటే అది చెప్తాను తర్వాత చూడండి నేను ఎవరు ఎవరైనా ఒకటే నాకు ఆ తర్వాత మేక పులి కాదు పులి పులి పులేవద్దు బలే వద్దు అనేసి ఆ పాయింట్లో వీళ్ళిద్దరు మాటా మాట అన్నీ మాట్లాడుకుంటున్నారు ఈ మాట మాటల్లో వీళ్ళ హైలెట్ పాయింట్ వీళ్ళ పంచులు నేను చెప్పలేను ఎందుకంటే ఇద్దరు అలానే మాట్లాడుకున్నారు నాన్ స్టాప్ ఒకరి మీద ఒకరు పంచులు వేసుకున్నారు ఈ పంచు బాగా పెళ్ళింది ఆ పంచు బాగా పేయలేదని మాటలు ఇట్లా చెప్పబుద్ది కాబట్టి ఇక్కడ ఆ తర్వాత నీకు అసలు బుద్ధి ఉందా అనేసి అఖిల్ ఆ తర్వాత చూసరికి ఒక అమ్మాయికి ర ఇక్కడ అఖిల్ మాట్లాడిన మాటలు ఒక అమ్మాయికి రెస్పెక్ట్ ఇవ్వడం రాదు అది అసలు అనవసరం ఈ పాయింట్ మూడో వ్యక్తిని తీసుకురాడు అసలు అనవసరం అదే మోనాలు తీసుకువచ్చాడు సో ఆ తర్వాత మోనాల్ మోనాలే కదా అన్నట్టు మాట్లాడితే నీకేనా లేచి మోనాలు అనగా నవ్వుతాడు అవి ఎవడికైనా అర్థం కాదు అదే మోనాలే కాదా అనేది టెన్ మినిట్స్ వచ్చింది ఇప్పుడే సో ఇది చాలా దూరం వెళ్ళిపోయింది సో నీ గేమ్ గురించి మేము డిస్కస్ చేసాం ఆ తర్వాత మోనాల్ పాయింట్ ఎందుకు అనేసి ఈ పాయింట్ చాలా డిస్కషన్ జరిగింది ఇది ఇది లాగి 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 సో టోటల్గా అంటే అఖిల్ రాంగ్ అనిపించింది ఎందుకంటే సీక్రెట్ రూమ్ విషయంలో ఏం తీసినా కూడా రాంగే అది అంత కాంట్ర కాంట్రవర్సీ క్రియేట్ చేసింది అంత దూరం వెళ్ళింది ఆ రన్నింగ్ కామెంటరీ ఇచ్చిన స్టార్ట్ చేసినప్పుడు నుంచి అబీని నెగిటివ్గా అర్థం చేసుకున్నాడు అబీ అక్కడ పాజిటివ్గా మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ రన్నింగ్ కామెంటరీ నెగిటివ్ వేస్తున్నాడు సీక్రెట్ రూమ్ కో అక్కడి నుంచి నాకు నెగిటివిటీ అతని మీద స్టార్ట్ అయింది ఏంది అభి అక్కడ పాజిటివ్గా మాట్లాడతాను ఎందుకు నెగిటివ్గా మాట్లాడుతున్నాడని అయిపోయింది ఆ తర్వాత ఇక్కడ హర్యానా విషయంలో హర్యానా చే నామినేట్ చేసింది లాస్యా అని అభిని చాలా ఫాస్ట్గా లాగేస్తాను రేపు మార్నింగ్ మళ్ళీ సపరేట్ వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎందుకు రా ఎందుకు ఎందుకు రైట్ అనిపించింది అంటే వీళ్ళిద్దరికీ నామినేట్ చేయడం ఆవిడ చెప్పిన రీజన్ రైట్ ఖచ్చితంగా ఏంటంటే ఏకాభిప్రాయానికి రాలేదు అందుకనేసి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను ఎందుకంటే నాగార్జున గారు కూడా చెప్పిన పాయింట్ అదే మిమ్మల్ని మీరు నామినేట్ చేసుకోకూడదు మిమ్మల్ని మీ పేరు మీరు చెప్పుకోకూడదు ఎందుకంటే టాస్క్ పేపర్లో ఉంది ఫినాలైలో మీకు అడ్డుచ్చే కంటె కంటెస్టెంట్ అన్నప్పుడు మీ పేరు మీరు చెప్పుకుంటే మీకు మీరు ఎట్లా అడ్డు వస్తారనే పాయింట్ నాగార్జ్ని గారే చెప్పారు కాబట్టి సో మీకు మీ పేరు చెప్పుకున్నారు కాబట్టి మిమ్మల్ని నామినేట్ చేస్తున్నారని అనే రీజన్ చెప్పింది కాబట్టి అది కానీ ఖచ్చితంగా లాస్యా అభి నామినేట్ చేసిన చెప్పిన రీజన్ రైట్ తర్వాత సోహెల్ హారిక వీళ్ళిద్దరి మధ్య ఆ గొడవ చిన్న గొడవ కాదు నీ అవన్నో నీ యువత పదమీ అవ్వనవు నీ యువత పదమో నీ అవ్వత పదాం నీ అవ్వవుత పదాం నీ అవ్వత నాన్ స్టాప్ ఒక యాభై సార్లు అని ఉంటుంది హారిక అక్కడ సోహెల్ కూడా ఏం చిన్నవాడు కదా ఇద్దరికి మధ్య బీపత్సమైన గొడవ అయింది నాన్ స్టాప్ నాన్ స్టాప్ నాన్ స్టాప్ నువ్వు గొంతులేపితే నేను మూడు గొంతు గొంతులేపనలు అనేసి హారిక కూడా ఇద్దరు ఇద్దరు గలబై అయింది ఇక్కడ ఏంటంటే హారిక నిన్న జోవీలుగా కానింది నిన్న ఏదైతే నేను చెప్పానో అదే పాయింట్ మీద స్టిక్ అయ్యానో ఖచ్చితంగా నాకైతే నా కళ్ళకు మాత్రం ఆవిడ జోగ్గానే అన్నట్టు అనిపించింది ఇక్కడ ఎందుకు సోహిల్ ఫీల్ అయ్యాడా అన్నట్టుగా నేను నిన్న చెప్పాను కానీ ఈ రోజు విషయం చూస్తే సోహెల్ ఇంతలా ఫీల్ అయ్యాడు ఏంట్రబ్బా ఏదైనా అంత హట్ అయ్యాడా అనే ఫీలింగ్ కూడా ఒక యాంగిల్లో వచ్చింది నాకు ఇక్కడ హారిక జస్ట్ ఏమనుంటే సరిపోయి ఉండేది నాకు అనిపించిందంటే ఓకే సారీ నువ్వు అట్టేవా సారీ ఎందుకంటే నాకు ఇప్పుడు అరే నీ ఇష్టం ఉంచినప్పుడు సారీ చెప్పమని నువ్వు కూడా అన్నాడు కంటే ఇన్ని రోజులు లాస్ట్ హారిక గురించి నేను చెప్పిన వీడియోస్లో ఈ మధ్య ఫిఫ్టీన్ డేస్ నుంచి ప్రతిసారి నేను ఆవిడని పొగిడిన మాటల్లో ఏ దేని గురించి పొగిడానంటే అన్నీ ప్రశాంతంగా తీసేసుకుంటుంది ఎక్కడే హార్ట్కి తీసుకోదు అనేసి అనుకున్నా అదే పాయింట్ మంది పొగిడాను ఈ రోజు కూడా ఓకే నువ్వు హట్ అయ్యావా సారీ అనుటి ఉంటే సరిపోయి ఉండేది అంతటితో అయిపోయి ఉండేది ఎందుకంటే నేను హట్ అయ్యానని చెప్తున్నప్పుడు నేను ఎందుకు డిఫెండ్ చేయలేకపోతున్నా అంటే నిన్నే చెప్పా సోహిల్ అలా హట్ అవ్వకుండా ఉండాల్సిందని కానీ ఈ రోజు ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే అతను అయ్యాడేమో నాకైనా తెలుసు నిజంగానే హట్య్యాడేమో అలా అన్నందుకు నువ్వు నేను నేనెమని చెప్పండి అలా అనిపిస్తుంది నాకు కానీ ఇక్కడ సారీ చెప్పేసి వదిలేసి ఉంటే బాగుంటుంది అనిపించింది అనిపిస్తుంది ఇక్కడ సోహిల్ తప్పు ఉంది నువ్వు పొట్టి ఇంత నువ్వు ఆ పాయింట్లు అసలు అనవసరం ఖచ్చితంగా సోహెల్ వందకి రెండు వందల పర్సెంట్ రాంగ్ ఎందుకంటే ఆ మాటలు అన్నాల్సిన అవసరమే లేదు అక్కడ కంట్రోల్ చేసుకోవాలి ఈ కోపం మళ్ళీ బ్యాక్ వస్తుందేమో సోహెల్ కానీ అనిపిస్తుంది ఈ పాయింట్లో ఖచ్చితంగా సోహెల్ రాంగ్ ఆ మాటలు అన్నంలో ఖచ్చితంగా అలా అని అని ఉండకూడదు హారిక అని సో ఆ మాటలు తర్వాత తర్వాత స్టాప్ ఇద్దరు గొడవలు ఇక నాన్ స్టాప్ గొడవలైనా కూడా మళ్ళీ ఖచ్చితంగా మళ్ళీ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారని నాకు అనిపించింది ఎందుకంటే వీళ్ళిద్దరు బాగానే క్లోజు హారి హరియానా సోహెల్ ఎంత క్లోజో హారిక సోహెల్ కూడా అలానే ఉండేవాళ్ళు హౌస్లో సో వీళ్ళిద్దరిని మనం తర్వాత అభిని తర్వాత వచ్చేసరికి సోహెల్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసరికి అభి అభి నామినేట్ చేశారు సోహెల్ రోబో టాస్క్ తర్వాత నువ్వు ఏం పర్ఫామ్ చేయలేదు అనేసి అన్నాడు సో ఈ పాయింట్ ఏమంటారు అండి ఈ పాయింట్ ఎందుకు చెప్పారు అన్నప్పుడు నేను ఏదో చెప్పాను కదా అక్కడ ఇచ్చిందే అది పర్ఫార్మెన్స్లో వీ వీక్ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్గా పెద్దగా పర్ఫామ్ చేయని వాళ్ళ పేర్లు కూడా పేర్లు నామినేట్ చేయండి అన్నప్పుడు ఈరోజు చెప్పిన టాస్కే అది కాబట్టి రోబోట్ టాస్క్ తప్ప నువ్వేమీ పర్ఫార్మెన్స్ చేయలేదు అనే పాయింట్ మీద నామినేట్ చేస్తాడు నేను ఇందాక కూడా చెప్పాను మహబూబ్ వెళ్ళిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా టాస్క్ గురించి ఎందుకు మాట్లాడతారా అని టాస్క్లు అనేది ఒక భారీ ఒక మేటర్ కాదు అసలు బిగ్ బాస్ హౌస్లో ఈ క్లియర్గా అర్థమైపోతుంది స్టెప్ బై స్టెప్ టాస్క్ ఆడిన వాళ్ళే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయింది ఒక కౌసులు మాత్రమే మిగతా వాళ్ళు ఎవరు కూడా పీపుస్తున్న టాస్క్లు పర్ఫామ్ చేసిన వాళ్ళు ఎవరు లేరు అది అర్థం మన అనిపిస్తుంది సో ఈ పాయింట్ మీద చెప్పారు సో వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ప్రకారం వాళ్ళకి ఇచ్చిన నామినేషన్ దేని మీద చేయాలని బిగ్ బాస్ ఇచ్చాడు దాని ప్రకారం అయితే వీళ్ళు రైటే నేను కూడా చెప్పాను ఆ రోజు పర్ఫామ్ చేసినట్టుగా పెద్దగా ఏ రోజు పర్ఫామ్ చేయలేదు కానీ పర్ఫార్మెన్స్కి మించి స్కోప్ ఇవ్వకపోయినా కూడా పర్ఫామ్ చేస్తున్నాడు అభిజిత్ అండ్ ప్రేక్షకుడు యాజ్ ప్రేక్షకుడు కూడా నేను చూస్తున్నప్పుడు అనిపించింది ట్వంటీ డేస్ నుంచి అభికి ఇచ్చిన దానివల్ల అభికి ఇచ్చిన గెటప్ ఏదైతే ఉందో ఆ పర్ఫార్మెన్స్ ఇచ్చిన దాని ఆ రోల్ ఏదైతే ఉందో దానికి మించి పర్ఫామ్ చేశాడని నాకు అనిపించింది కానీ రోబోట్ టాస్క్ మించి పర్ఫామ్ చేసిన టాస్క్లు తెలియవు వీళ్ళు 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 ట్రాస్కునే ఒక మీటర్గా తీసుకుంటే వాళ్ళు చెప్పిన నామినేషన్ రీజన్ అయితే రీజనే ఆ తర్వాత లాస్ట్ హర్యానా ఎందుకంటే నిన్నే నామినేట్ చేస్తాను లాస్ట్ మోస్ట్లీ నామినేట్ చేసిన వాళ్ళ నామినేట్ చేస్తుంది కానీ రీజన్ ఏంటంటే ఏకాభిప్రాయానికి రాలేదు నువ్వు అన్నో నాకు అది ఏకాభిప్రాయం అని కాదు నేను ఒకరి పేరు తీసుకురాలేకపోయాను అందుకని చేశాను ఇక్కడ ఏంటంటే హర్యానా ఏదైతే పాయింట్ చెప్పిందో ఆవిడే రైటు లాస్య ఏదైతే పాయింట్ చెప్పిందో ఆవిడ ఒపీనియన్లో ఆవిడ రైట్ దాన్ని వాళ్ళు వీళ్ళిద్దరు పాయింట్ రెండు పాయింట్లు జడ్జి చేయాలి జడ్జి చేయడానికి నాకు పాయింట్లు దొరకట్లా ఎందుకంటే ఎవడు ఒపీనియన్లో వాడు రైట్ అన్నట్టు కనపడుతున్నారు ఆవిడ ఆ మాట అనిందా మీ పేర్లు మీరు చెప్పుకోవడం రాంగ్ కానీ ఈవిడేమంటది వేరే వాళ్ళని నాకు పంపించాలని రేదంటది కానీ ఎంతో కొంత నాకు లాస్యా అభివల్లదే రాంగ్ అనిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే టాస్క్ పేపర్లో క్లియర్గా ఉంది ఏమని మీకు మీరు అడ్డొచ్చే వాళ్ళని మీకు అడ్డొచ్చే అంటే మీ పేరు మీరు చెప్పుకోకూడదు కదా ఆ పాయింట్ మీద హర్యానా నామినేట్ చేసినప్పుడు ఏకాభిప్రాయం అని వాడిందిలే కానీ ఆ పాయింట్ అయితే అదే మీకు మీ పాయింట్ మీకు మీరు చెప్పుకున్నారు వేరే వాళ్ళు మాతో ఏకీవించలేదని సో ఈ పాయింట్ మీద డిఫైన్ చేసుకుని మళ్ళీ హర్యానా నామినేట్ చేయడం ఆ రీజన్ కరెక్ట్గా లేదని నాకు లాస్ట్ అనిపించింది ఇప్పుడు ఒక 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 రకంగా థింక్ చేస్తే ఆ తర్వాత వచ్చేసరికి అభి కూడా ఆ తర్వాత మోరాలను నామినేట్ చేసింది వర్క్ సరిగా చేయట్లేదు అని చెప్పేసి ఆ తర్వాత హారిక సోహెల్ని నామినేట్ చేసింది మొన్న కెప్టెన్సీ టాస్క్ అప్పుడు బాల్ పట్టుకొని నాకు హెల్ప్ చేయమన్నప్పుడు నువ్వు నాకు హెల్ప్ చేయలేదు సో దానికి అదిగాక నువ్వు కెప్టెన్ ఎన్నిసార్లు కెప్టెన్సీ పోయానంటే నువ్వు పోగొట్టుకున్నావు దానికి నువ్వే పోగొట్టుకున్నావు దానివండరు చేయ అంటే నువ్వు ఓడిపోయావు అది నీ తప్పు అనేసి అన్నాడంట దాని బాధ వేసింది అంటే నువ్వు నేను నిన్ను నామినేట్ చేశాను నువ్వు నామినేట్ చేస్తున్నావు అది అంతకుమించి ఏమి లేదు నువ్వు వదిలేసే ఇది కూడా సోహిల్ అనుకున్నా ఉంటే బాగుందని నాకు అనిపించింది నామినేట్ చేసింది ఎందుకు నామినేట్ చేసి నామినేషన్స్ అయిపోయింటే అయిపోయింటేది నువ్వు నామినేట్ చేశాను నేను నామినేట్ చేశాను కాబట్టి నువ్వు నామినేట్ చేసావు అంతకు మించి ఏమి లేదనేసి అనేసి కూడా గొడవ స్టార్ట్ అయింది ఇద్దరులో సో అది అది అనవసరమైన డిస్కషన్ నాకు అనిపించింది ఆ తర్వాత నాకు కూడా ఈ దీనికి హారిక కూడా నాకు కూడా తెలుసు నువ్వు ముందు రోజే నామినేషన్స్ నామినేషన్స్ రేపు ఉన్నాయి కాబట్టి అందుకని గొడవ వేసుకునే రెడీగా ఉన్నావు సో నాతో గొడవ వేసుకున్నావు అంతకుమించి ఏమో నేను నామినేట్ చేయడానికి కోసం నేను నాతో గొడవ వేసుకున్నావు ఈ పాయింట్ ఆ పాయింట్ చెప్పేసి అనింది తర్వాత మోనాల్ ఫస్ట్ మోనాల్ లాస్యా ఆ తర్వాత వచ్చేసరికి అవినాష్ని నామినేట్ చేసింది రీజన్స్ ఏదైతే నేను పని చేస్తున్నాను పని చేయలేదన్నా అని చెప్పి లాస్యాగా చెప్పింది ఆ తర్వాత అవినాష్కి వచ్చేసరికి మీరు రేషనల్ మేనేజర్గా సరిగ్గా చేయలేదని చెప్పి నామినేట్ చేసింది ఆ తర్వాత అవినాష్ వచ్చేసరికి ఎంటైర్ వీక్లో కెప్టెన్గా ఎవరు లేరు నేనే అన్ని చేశాను అన్నం కూడా ఉండాను ఒక్కోసారి సో ఈ పాయింట్ నేను వర్క్ చేయలేదని అన్నారు దాని మీద మోనాల్ని మళ్ళీ నామినేట్ చేశాడు ఆ తర్వాత వచ్చేసరికి అవి తర్వాత అభి నామినేట్ చేసాడు రోబోటాస్ గురించి మాట్లాడాడు ఆ తర్వాత అభి హర్యానా నామినేట్ చేశాడు అక్కడ రీజన్ చెప్పిన రీజన్ ఏం రీజన్ అంటే ఏకాభిప్రాయానికి మాతో ఏకాభిప్రాయానికి మీరు రాలేదు అందుకని నామినేట్ చేశారని మీతో రాలేదు కానీ బిగ్ బాస్తో ఏకాభిప్రాయానికి వచ్చారనేసి హర్యానా చెప్పింది ఇక్కడ నేను ఏదైతే ఆ టాస్క్ పేపర్లో ఇచ్చిందాన్ని బట్టి నాగార్జున గారు ఏదైతే ఇచ్చారో అది నాగార్జున గారు చెప్పారో మిమ్మల్ని మీరు నామినేట్ చేసు మిమ్మల్ని మీ పేరు మీరు చెప్పుకోకూడదని ఆ పాయింట్లో హర్యానా మాట్లాడిన పాయింట్ నేను రైట్ అన్నాను కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా అభి మాట్లాడిన పాయింట్ రాంగ్ ఆ తర్వాత అభి అభి చెప్పిన రీజన్ రాంగ్ అక్కడ హర్యానాకే తర్వాత సోహెల్ ఆల్రెడీ సోహెల్కి చెప్పిన రీజన్ కరెక్ట్ ఆల్రెడీ నీకు ఒకసారి చెప్పాను నాతో అలా మాట్లాడుతుంది నీ అవ్వ నీ అవ్వ అంటున్నావు అంటే అది నా ఓతపదం అన్నాడు మీ ఓతపదం నాకు ఓతపదం అవ్వాలని లేదు కదా నాకు నచ్చాలని లేదు కదా అని సో ఈ పాయింట్లో ఖచ్చితంగా అభిజిత్ చెప్పిన రీజన్ ఖచ్చితంగా వ్యాలెడ్ ఎందుకంటే నాకు నచ్చలేదు అని చెప్పినప్పుడు ఆ పక్క సోహెల్ ఎంత డిఫెండ్ చేసుకున్నా నువ్వు నన్ను తిట్టడం నువ్వు నన్ను అలా అనడం ఎక్కడ హారికని హారిక ఆ మాట వేస్ట్ గాడు సంథింగ్ అన్నది ఆ సోహెల్కి నచ్చినప్పుడు సేమ్ నువ్వు ఇక్కడ నీ అవ్వా నీ అవ్వా అన్నది అభిజిత్కి నచ్చకపోవడంలో ఖచ్చితంగా రైట్ అభిజిత్ పాయింట్లో ఎందుకంటే ఆ పాయింట్ రైట్ అన్నప్పుడు ఈ పాయింట్ కూడా రైట్ కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ పాయింట్లో ఒకటి నేను గుర్తు చేయాలి కూడా నువ్వు నీ అవ్వ అన్నావు మొన్న టాస్క్లో అన్న పాయింట్ అనగానే వెంటనే అభిజిత్ మాట మార్చాడు అని అనిపించింది వెంటనే ఆ మాట దాటేసి నువ్వు నాకు నేను నీకు అంత క్లోజా అన్నట్టు మాట్లాడరు కానీ హర్యానాకే అభి అభి కూడా అంత క్లోజ్ అన్నట్టు నాకేం ఎక్కడ అనిపించలేదు కానీ ఆ పాయింట్ మార్చేసి నువ్వు కూడా అంత నాకు మన ఇద్దరికి మధ్య అంత క్లోజ్నెస్ ఏం లేదు నువ్వు నువ్వు ఎవ్వ అనేటట్టుగా అన్నట్టుగా మాట్లాడాడు నువ్వు హరియానా పాయింట్ తీసుకురా కానీ సోహెల్ అని అనిపించింది అది కొంచెం చేంజ్ చేశాడని అనిపించింది వెంటనే ఆపేశాడు ఆ పాయింట్ అనిపించింది లేదా ఎడిటింగ్ చేశారో లేదో తెలియదు ఇక్కడ వన్ సెకండ్ ఇది మాట్లాడే మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు ఎదవ తర్వాత లూజ్ టంగ్ వద్దు నాతో అన్నాడు సోహెల్ అసలు అసలు మాట్లాడను భావి ఇంక నేను అసలు మాట్లాడను భయ్ సో ఇక్కడ ఏంటంటే అనవసరమైన డ్రాగింగ్స్ అందరు కూడా నాన్ స్టాప్ ఫైనల్ స్టేజెస్కి వస్తుంది కాబట్టి ఎవరి పాయింట్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవడం కోసం ఎక్కడి నుంచో ఒక చోట నుంచి పాయింట్స్ తెచ్చి నా స్టాఫ్ మాట్లాడేస్తున్నారు కదా అందరూ అట్లానే మాట్లాడారు ఆ తర్వాత నాది బ్రో బ్యాచ్ కాదు ఇక్కడ నాది బ్రో బ్యాచ్ కాదు అనేసి అఖిల్తో మాట్లాడడం అఖిల్ కూడా యో యో అనేసి బ్రో అనేసి ఇద్దరు షేక్ అయిన్స్ ఇచ్చుకోవడం ఇవి నాకు నచ్చలేదు అనవసరమైన పాయింట్స్ అనేసింది అనిపించింది సోహిల్ కానీ అవి అఖిల్ కానీ వీళ్ళిద్దరు అంత చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది ఆ తర్వాత వచ్చేసరికి ఆఫ్టర్ నామినేషన్స్ నువ్వు వరిస్తే మూసుకొని ఉండాలనేసి సోహెలి గురించి లాస్ట్గా చెప్తుంది హారిక ఆ తర్వాత నాకు అంత నా అంత గలీజు ఊరు లేరు నేను మాట్లాడడం స్టార్ట్ అని ఆవిడ గురించి ఆవిడ చెప్పుకుంటా ఉంది అది చూపించారు ఆ తర్వాత నన్ను నన్ను వేస్ట్ గాడు అది ఇది అంటే నేనేం ఫీల్ వేస్ట్ గాడు అని అభి నన్మను అలా అంటే ఒప్పుకుంటాడా అనేసి సోహెల్ వచ్చేసరికి హరియానా చెప్తుంది హర్యానా ఇంటా ఉంది ఇక్కడ హర్యానా నాకు నచ్చలేదు ఎందుకంటే ఒకప్పుడు సోహెల్ని హరియానా ఎప్పుడు అంటుంది నువ్వు అమ్మాయిలతో మాట్లాడే జాతకా కాదు తక్కువ చేస్తున్నాను తక్కువ చేస్తూ అని మాట్లాడి రోజు హారికాని ఇలా మాట్లాడినట్టు మాట్లాడుతుంటే నువ్వు ఎలా వింటున్నావు నువ్వు క్వశ్చన్ చేయొచ్చు అంత స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నప్పుడు అనేసి అర్యానాతో అరియానా ఈ పాయింట్లో సోహెల్ చెప్పిన మాటలు వింటూ ఊ ఉంటుంది నాకు నచ్చలేదు అది ఒక మాట కూడా అన్నది అనుకుంటే అది నేను క్లియర్గా వెళ్ళేది ఏదో ఒక మాట కూడా సంథింగ్ యాడ్ చేసింది నువ్వు సంథింగ్ షార్ట్ ఆ మాట అన్నావు ఎంత ఇంతున్నావు అన్న పాయింట్ అన్నట్టుగా దానికి నవ్వినట్టుగా మాట్లాడినట్టుగా మాట్లాడి అనిపించింది నేను కరెక్ట్గా విన్నానో ఎత్తే తెలియదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కాదు నేను చెప్పింది ఇది రైటా రాంగ్ అనేది చెప్పండి హరియానా మాట అనేది తెలియదు ఇది హారికా విషయంలో సో ఇక్కడ నీకు నేను అన్నప్పుడు నువ్వు అలా అన్నప్పుడు హారిక అని అన్న మాటలు కూడా ఇంత ఇంతున్నావు అంతున్నావు అన్న మాటలు కూడా రాంగే కదా సోహెల్ది డైరెక్ట్గా నువ్వు ఇంత అడగలేకపోయావు అని అనిపించింది నాకు ఆ తర్వాత ఇది ఆ తర్వాత ఇంతకంటే ఏం లేదు ఈరోజు చెప్పి చెప్పి చాలా ఉంది ఏం లేదు కదా కానీ ఒక పాయింట్తో డెసిషన్కి వచ్చే టాస్క్ కాదు ఒక టా ఒక పాయింట్తో చెప్పేటువంటి ఎపిసోడే కాదు ఇది రేపు మళ్ళీ క్లారిటీ ఇస్తాను కొన్ని కొన్ని పాయింట్స్ ఇప్పటికైతే ఇదే ఆల్రెడీ దీన్ని గంట సేపు తీయాల్సి వచ్చింది వీడియో స్టాప్ మళ్ళీ ఏదో చెప్పడం నేను మళ్ళీ ఆపడం మళ్ళీ చెప్పడం మళ్ళీ ఆపడం ఇంత కష్టపడ్డ వీడియో ఇన్ని ఈ త్రీ సీజన్స్లో ఈ త్రీ ఇయర్స్లో ఒక్క వీడియో కూడా నేను ఇంత కష్టపడ్డ వీడియో అసలు లేదు చాలా కష్టపడ్డా ఈ వీడియోకి దరిద్రం అయిపోయింది ఆ తర్వాత ఒక సెకండ్ వన్ సెకండ్ హర్యానా అంతే ఇంకా మించి నేను ఏం చెప్పలేను ఇంతే తర్వాత హరియానా ఇంకొక పాయింట్లో నచ్చింది లాస్ట్ విషయంలో మీరు బయట యాంకర్ కావచ్చు బయట పెద్దవాళ్ళు నాకంటే పోల్చుకుంటే కానీ ఇక్కడ నీకు నాకంటే మీరు స్ట్రాంగ్ అన్నట్టుగా నేను ఒప్పుకోను అన్నట్టుగా మాట్లాడిన చూస్తే ఆ కంపేర్ చేసి అది బాగా అనిపించింది ఆ తర్వాత అంతే ఇంకా అంతకుమించి లాస్యా పాయింట్లో కూడా స్ట్రాంగ్గానే మాట్లాడింది హరియానా ఇది ఎంత చెప్పినా కూడా సోదే అనిపిస్తుంది నాకు సో ఈరోజు నేను చెప్పిన పాయింట్స్ రైటే కానీ నేను చెప్పిన విధానంలో ఈ మూడీగా అన్నట్టు అనిపిస్తుంది మూడీ కాదు ఇదంతా స్టాప్ కమ్జీ క్లమ్జీగా ఉంది మన ఎట్లా చెప్పాలా ఇటు 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 అందరు పాయింట్స్ ఉన్నాయి సో నేను కరెక్ట్గా చెప్పలేక పాయింట్స్ కరెక్ట్గానే ఉంది ఆ పాయింట్స్ అయితే నేను మార్చాను రేపు ఉదయం కూడా కానీ రేపు మార్నింగ్ సపరేట్ వీడియోస్ వన్ వన్ ఆర్ టూ వీడియోస్లో మళ్ళీ క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఈ ఎపిసోడ్తో నా పాయింట్లని హట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సారీ హట్ పాయింట్స్కి కట్ అయిన వాళ్ళు ఈ ఎక్స్ప్లెనేషన్కి హట్ అయిన వాళ్ళు ఖచ్చితంగా నేను డిసప్పాయింట్ అయితే చేశాను ఈ వీడియో నాకే బాధ అనిపిస్తుంది దాదాపు వన్ అవర్ తీసుకుంది వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకుంది ఈ వీడియో చేయడానికి నాకు చాలా పిచ్చిపెట్టింది అది నా డి ఇస్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో అప్డేట్స్ ఉంటాయి స్టోరీస్ చెక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేస్తారని నాకు తెలియదు కొత్తగా వచ్చి చూసిన వాళ్ళు ఈ వీడియోకి సబ్స్క్రైబ్ అయితే చేయరు వర్ట్గా చెప్పారు థ్యాంక్ యూ